నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం నా పేరు శ్రీనివాస్ సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు త్రాగునీటి సమస్య పరిష్కరించడంలో విఫలమైన అధికారులపై జిల్లా కలెక్టర్ సుజాత శర్మ సీరియస్ తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగిపోయాయి మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆరోపణ పట్టభద్రులు ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఖర్చుల వివరాలను ఎన్నికల అధికారికి తెలియజేయాలి జిల్లా జాయింట్ కలెక్టర్ హరిజవహర్ లాల్ ఆదేశం కంభం కందులాపురం గ్రామాలలో తాగునీటి సమస్య పరిష్కరించడంలో విఫలమైన అధికారులపై జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు బేస్తవారిపేట కంభంలో సుజాత శర్మ పర్యటించారు నీరు సరిగా అందడం లేదని గ్రామస్తులు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు దీనితో ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వారం రోజుల్లో పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ హెచ్చరించారు మార్కాపురం ఆర్డీఓ చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ శారదా సంగీత సాహిత్య సభ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు డిఆర్ఆర్ఎం హైస్కూల్ గ్రౌండ్స్ లో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మచే శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర సారాంశం మహిమ అనే అంశంపై ఉపన్యాసం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో నిర్వాహకులు శారదాంబ పంచాలవరపు రాంబాబు కవర్తపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు షణ్ముఖ శర్మ గారి ఒక అపూర్వ కానుక అందరూ ఇచ్చేసి భక్తులందరూ దీన్ని వినియోగించవలసిందిగా అందరి తరఫున సాహిత్య సభ వారి ఆధ్వర్యంలో పునః గత సంవత్సరం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ నుంచి 5 రోజులు స్థానిక మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఈ సభ చేత ఏర్పాటు చేయబడుతుంది ఇందులో ప్రత్యేకంగా లలితా సహస్రనామ వైభవాన్ని గురించి బ్రహ్మశ్రీ శర్మ గారు మాట్లాడబోతున్నారు అలాగే వారు రచించినటువంటి శివపదం అనేటువంటి సాహిత్యానికి కర్ణాటక సంగీత సంప్రదాయంలో ఎన్నుకోబడి స్వరకల్పన చేసినటువంటి కృతులకి గత సంవత్సరం వారు వచ్చినప్పుడు వారి నివేదనగా వారి కోరికగా కొన్ని భరతనాట్య రీత్యా కొరియోగ్రఫీ చేయమని అడిగిన సందర్భంలో ఈసారి శ్రీమతి పి స్వాతిరామ్ వాటికి ప్రత్యేకంగా ఒక 5 ఎన్నుకొని శాస్త్రీయ నృత్యానికి అనువుగా ఉన్నవి శాస్త్రీయ సంగీత స్వర కల్పతో ఉన్నవి గుంటూరు జిల్లా బట్టిప్రోలులో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో తథాగత్ విద్యార్థులు కీర్తి పతాకాన్ని ఎగురవేసినట్లు తెలిపారు రవీంద్ర భారతి స్కూల్ కు చెందిన యనమన మెల్లూరి హవీష్ సెయింట్ జేవియర్స్ కు చెందిన భావన బిఆర్ ఒలింపియాడ్ కు చెందిన ఈ ఈశ్వర్ పసిడి పథకాలు సాధించినట్లు తథాగత్ బోధి ధర్మ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు డి వెంకటేష్ తెలిపారు గెలుపొందిన విద్యార్థులను స్వాతి గ్రానైట్స్ చైర్మన్ గోడ రామ్మోహన్ అభినందించారు బీసీ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా వార్డుల్లో శ్రద్ధ తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ హర్షవర్ధన్ ఆదేశించారు 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలని ఆయన కోరారు సిపిఓ సమావేశ మందిరంలో జరిగిన బీసీ సంక్షేమ శాఖ వసతి గృహ వార్డెన్లతో ఆయన సమీక్ష జరిపారు ప్రభుత్వం వసతి గృహాల్లోని విద్యార్థులకు ఎంతో ఖర్చు చేస్తుందని స్కాలర్షిప్స్ అందజేస్తుందని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మార్చిలో జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు ఈ సమీక్షలో
బీసీ సంక్షేమ శాఖ అధికారి సిహెచ్ లక్ష్మీ దుర్గా, బీసీ కార్పొరేషన్ ఈడి నాగేశ్వరరావు, డిఈ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. విదేశ ప్రకాశం జిల్లాలో ఎంతమంది వెళ్ళారు? పదమూడే. దీని మీద కూడా మీరు ప్రెస్ లో కూడా చెప్పాల్సిన అవసరం, హాస్టల్ వెళ్తున్న ఆఫీసర్స్ కూడా. దీనికి కూడా మనకు ఎక్కడ కూడా టార్గెట్ లేదండి. బీసీ వెల్ఫేర్ లో స్కాలర్షిప్స్ కావడానికి మీకు తెలుసు, స్కాలర్షిప్స్ కానీ ఆర్టీఎఫ్ కానీ విదేశాలు పంపించే దానికి కానీ లేకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ ప్రతి డిపార్ట్మెంట్ కి టార్గెట్స్ ఉంటాయి. మనం టార్గెట్ ఇండికేటివ్ గా పెట్టాము, అంతే. బడ్జెట్ అలొకేషన్ కోసం ఒక 1000 మందిని విదేశాలకు పంపించడం పెట్టాం, కానీ ఎక్కడ కూడా మనం రిజెక్ట్ చేయలేదు. ఎంతమంది వస్తే అంతమందిని శాంచురేషన్ బేసిస్ లో పంపుతున్నాం. ఈ సంవత్సరం కూడా దాదాపు 1000 మంది మనం టార్గెట్ పెట్టుకుంటే బడ్జెట్ లో ఈ రోజుకి ఒక 420 మంది మాత్రమే వచ్చారు మనకి. సో పెద్ద మనం ఎక్కువ మంది పంపించాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా ఐడెంటిఫై చేసి జీమేల్ కానీ లేకపోతే జిఆర్ఈ కోచింగ్ కోసం మేము నా వెబ్సైట్ లో పెట్టాము. అది కూడా కంటిన్యూస్ గా అంటే జిఆర్ఈ కోచింగ్ కానీ జీమేల్ కానీ ఇది ఎంత కనుక ఆ స్కోర్ బట్టి ఎక్కువ మంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా 1 ఇయర్ లో చేయడం జరిగిందండి. ఈ చిన్నటువంటి యాక్టివిటీస్ అన్ని, సో యాక్టివిటీస్ అంతా కూడా ఓన్లీ హాస్టల్ చూడటమో, హాస్టల్లో ఎంతమంది వచ్చారో మెనూ చూసుకోవడం ఇదే కాదండి. వెల్ఫేర్ యాక్టివిటీ అంటే బీసీకి సంబంధించినటువంటి ఒక బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వస్తే మిగతా అన్ని స్కీమ్స్ కూడా డిపార్ట్మెంట్ ద్వారా చూడాల్సిన పని అండి. సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా అవేర్నెస్ పెంచుకోవాలి. ఇది విదేశీ సంబంధించినప్పుడు మనకు కాదు, ఇది కాదు, అంతా డిపార్ట్మెంట్దే. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ చేస్తున్న స్కీమ్స్, ఎడ్యుకేషన్ కానీ లేకపోతే స్కీమ్లో ఇవన్నీ ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు మన పాత దాంట్లో ఏముంటే జాబ్ చాట్లో పాస్ లక్షలు హాస్టల్కి వెళ్ళడం నేనే ఉందా లేదా, ఇదే కాదండి. స్కీమ్స్ మీద అవగాహన పెంచి ఎక్కడెక్కడైతే ఇంజనీరింగ్ కాల్చేస్తున్నాయో ఈ డివిజన్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలలు 10వ తరగతి ఫ్రీ పబ్లిక్ పరీక్షల ప్రశ్న పత్రాలు, 1 నుండి 5వ తరగతి వరకు SA3 ప్రశ్న పత్రాలను ఈ నెల 16వ తేదీ నుండి కీ సెంటర్లలో పొందవచ్చునని డిఈఓ విజయ్ భాస్కర్ తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు ప్రశ్న పత్రాల బండిళ్లను తీసుకుని భద్రపరిచి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. సత్యం న్యూస్లో స్వల్ప విరామం. జిల్లాలో జరిగే ఉపాధ్యాయ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలలోని అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఖర్చుల వివరాలను అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్ ఆదేశించారు. తన ఛాంబర్లో జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు కలెక్టరేట్లో 24 గంటలు ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు జిల్లాలో శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనల ఖర్చును పరిశీలిస్తూ జిల్లా ఎన్నికల సహాయాధికారి చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారికి ప్రతిరోజు నివేదికలు అందజేస్తుందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, భూసేకరణ ప్రత్యేక అధికారి సుదర్శనం, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి రమణమూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి మరి ఎన్నికల సంబంధించినంత వరకు నామినేషన్ పర్వం అయిపోయిన క్యాండిడేట్స్కి సంబంధించి, అలాగే పొలిటికల్ పార్టీస్కి సంబంధించి ఈ ఎంసీఎంసీ యొక్క విధి విధానాలు ఏంటి అనేది చెప్పడానికి కోసమని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా మరి టీవీకి సంబంధించినటువంటి అంశాలు కానీ, అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన సమాచారాలు కానీ, అలాగే పెయిడ్ న్యూస్కి సంబంధించిన అంశాలు కానీ, అలాగే మరి పత్రికలకు సంబంధించినటువంటి వార్తలకు సంబంధించినటువంటి ఏ రకంగా సేకరించాలి, మరి ఏ విధంగా స్క్రూటినీ చేయాలి, ఎక్స్పెండిచర్, క్యాండిడేట్స్ ఎక్స్పెండిచర్ విషయంలో కూడా చర్చించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాల మీద పూర్తిగా పొలిటికల్ పార్టీస్కి, అలాగే కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి అందరికీ కూడా ఈ సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం టోటల్గా ఈ ఎలక్షన్ ప్రిన్సిపల్స్ ప్రకారంగా ఎంతవరకు ఎంతవరకు లిమిటేషన్స్ ఉన్నాయన్నది చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ ఫార్మాట్స్ కూడా ఉన్నాయి. ఆ ఫార్మాట్స్లో వాళ్ళు ఫిల్అప్ చేసి ఎప్పటికప్పుడు ఇవ్వాల్సింది ఉంటుంది. మరి ఈ ఎంసీఎంసీ యొక్క ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఏంటంటే వచ్చిన యొక్క న్యూస్కి సంబంధించి, వార్తలకు సంబంధించి కానీ, అది అలాగే న్యూస్కి పెయిడ్ న్యూస్కి సంబంధించి కానీ, అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి కానీ, అలాగే కేబుల్ టీవీలో స్క్రోలింగ్స్ సంబంధించి కానీ, టీవీ యాడ్స్కి సంబంధించి కానీ, టెలికాస్ట్కి సంబంధించి కానీ, లేదా ఆల్ ఇండియా రేడియోలో బ్రాడ్కాస్ట్కి సంబంధించి కానీ, ఎఫ్ఎం ఛానల్స్లో వారి యొక్క అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించి,
వార్తలు కానీ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా స్క్రూటినీ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అవన్నీ కూడా రికార్డ్ చేసి ఒక సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంసీఎంసీ సెల్ ఇక్కడ ఎవ్రీడే ఆ రిపోర్ట్స్ని రిటర్నింగ్ ఆఫీసర్ చిత్తూరు వారికి ఒక కాపీ మార్క్ చేస్తూ అలాగే జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ గారికి సమాచారం ఎప్పటికప్పుడు పంపించడం జరుగుతుంది. దాన్ని బట్టి వారి యొక్క ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి సమాచారమే కాకుండా మరి ఇవి యాజ్ పర్ యూనో గైడ్లైన్స్ గివన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా వాళ్ళు ఆ లిమిటేషన్స్లోనూ ఉన్నారా లేదా అనేది తెలుసుకునే విధంగా మరి ఎప్పటికప్పుడు వారికి సమాచారం పంపించడం జరుగుతుంది. ఇది 24/7 ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడైనా మీటింగ్స్ పెట్టినా కానీ దీనికి సపరేట్గా ఎంసీఎంసీ నుంచి ఒక వీడియోగ్రాఫర్ని కూడా పంపించి అక్కడ ఉండే జరిగినటువంటి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా రికార్డు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ప్రధానంగా ఇవాళ మొట్టమొదటి మీటింగ్ ఏర్పాటు చేశాం. దీంట్లో పూర్తిగా అన్నిటి ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన 104 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ విజేత ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అప్సా జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మల్లికార్జున్, కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. సుజాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకి ర్యాలీ ప్రారంభిస్తాము. అంటే దేనికనగా రేపు మొట్టమొదటిసారిగా 104 శాటిలైట్స్ ఎట్ ఏ టైం లాంచ్ చేయబడుతుంది. కాబట్టి వాళ్ళందరికీ ఎంతో కష్టపడి ఎన్నో రీసెర్చ్లు చేసి చాలా కష్టపడి చేసిన వారికి ఆల్ ది బెస్ట్ చెప్పాలని, రేపు సక్సెస్ఫుల్ కావాలి అని చెప్పేసి మా చిన్నారులందరూ ఈ యొక్క చిన్న ర్యాలీ కార్యక్రమం ద్వారా వారందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాలని మా యొక్క చిన్న తాపత్రయం. ఈరోజు భారతదేశంలో ఎంతమంది సక్సెస్ఫుల్ చేసినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ ఇది అందరికీ గుర్తు చేయాలి, అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పాలి. అలాగే ఇలాంటివి ఎన్నో చేయాలి అంటే మన ప్రభుత్వం నుంచి కూడా రీసెర్చ్ చేసే వారికి ప్రభుత్వం వారి నుంచి కూడా సహాయం కావాలన్నది మేము కోరుకుంటున్నాము. గవర్నమెంట్ కనుక సపోర్ట్ చేస్తే ఎన్నో మంచి మంచివి కార్యక్రమాలు చేస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే ఇండియా కూడా మంచి లీడ్లోకి వెళ్ళిపోతుంది అని మనం ఉండొచ్చు. సో మేమందరం కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పాలి అని ఈ యొక్క చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 17న విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు డిఓబి విజయ్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని డిఓ విజయ్ భాస్కర్ పేర్కొన్నారు. సత్యాన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆరోపించారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శైలజనాథ్ ఈ విమర్శలు చేశారు. వేముల రోహిత్ విషయంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. దీని వెనుక ఉన్న ఒత్తిడిని అర్థం చేసుకోవచ్చన్నారు. రోహిత్ ఎస్సీ వర్గానికి చెందినవాడని వాంగ్మూలం ఇచ్చిన విషయాన్ని కాంతిలాల్ దండే గుర్తు చేసుకోవాలని కోరారు. దళితులపై దాడులను అరికట్టాలని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఈ సందర్భంగా కోరారు. డాక్టర్ రాజు విమల్, గాదే లక్ష్మారెడ్డి, రసూల్ ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క యంత్రాంగం, అట్లాగే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహపడడం లేదు. నిన్న చూసాం మనం,
గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే గారు 15 రోజుల్లోగా నిరూపించుకోండి అని. కాంతిలాల్ దండే గారు మీరు ఒక అధికారి, పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేసిన వ్యక్తిగా మీరు ఇక్కడ గుర్తుండిపోతారు. మీ ప్రకటన వెనుక ఎవరి యొక్క ప్రోద్బలం ఉంది, ఎవరి యొక్క ఒత్తిడి ఉందో బయటపెట్టాలని కోరుతా ఉన్నాం. సాక్షాత్తు జిల్లా కలెక్టర్గా మీరు జాతీయ ఎస్సీ కమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని గుర్తుకు తెచ్చుకోండి. రోహిత్ వేముల ఎస్సీ అని మీరు అక్కడ వాంగ్మూలం ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండా మీరు కేసును పక్కదావి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థల్ని మనువాదులతో నింపుతున్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాం. వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రధానంగా విద్యా సంస్థలపైన, కేంద్ర విద్యా సంస్థలపైన ప్రత్యేకమైన దృష్టితో అక్కడ ఉన్న ప్రజాస్వామ్య వాతావరణాన్ని నాశనం చేసిన ప్రక్రియను చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే కాదు, మీ పార్టీ కార్యకర్తలను నిఫ్ట్ లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లో కూడా మీరు నియమించిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. తమిళనాడులో అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ని, పూలే స్టడీ సర్కిల్స్ని నిషేధించే సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం మీ దగ్గర. ఆ క్రమంలో భాగంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రశ్నించిన రోహిత్ వేముల, అతన్ని కనీసం మెస్ ఛార్జెస్ కూడా చెల్లించకుండా ఆత్మక్షోభకు గురి చేసి వివక్షకి కారణమైన మీరు. ఆ యొక్క వివక్ష నుండి తన మరణానికి దారితీసిన తీరు దండే గారు మీరు మర్చిపోయారా? అప్పట్లో వార్తలు వచ్చాయి, ప్రభుత్వ పక్షాన కూడా, వాళ్ళ నాన్నగారు వడ్డెర కులానికి సంబంధించిన వాడు, వాళ్ళ అమ్మ మాత్రం ఎస్సీ కులానికి సంబంధించింది అని. మీరే ప్రచారంలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, కనీసం పోయి చూసి రావడానికి కూడా మీకు మనసు రాలే ఆ రోజున, పరామర్శించడానికి కూడా మనసు రాలే ఆలోచన ఆ రోజున. ఈ కేసులో మీరు కొమ్ము కాస్తున్న అప్పారావు గారు వీసీ గారు, అట్లా కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ గారు ఉన్నందున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ స్నేహానికి మంగమూరు రోడ్లోని పంచముఖ గాయత్రి అమ్మవారి మందిరంలో గాయత్రి సేవా సమితి వారి ఆధ్వర్యంలో సామూహిక ఆదిత్య హృదయ పారాయణ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ కామరాజుగడ్డ కుసుమకుమారి, గాయత్రి సేవా సమితి నిర్వాహకురాలు శనగవరపు లలితా మాతాజీ పాల్గొన్నారు. సత్యా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రాగునీటి సమస్య పరిష్కరించడంలో విఫలమైన అధికారులపై జిల్లా కలెక్టర్ సుజాత శర్మ సీరియస్. తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగిపోయాయి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపణ. పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు
ఎప్పటికప్పుడు భక్తుల వివరాలను ఎన్నికల అధికారికి తెలియజేయాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ హరిజవహర్ లాల్ ఆదేశం. సత్య న్యూస్ లో నేటి మాట. అవమానాలను కష్టాలను ఎదుర్కోగల ఒకే ఒక ఆయుధం చిరునవ్వు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.